ఎట్లా ఉంది కాంగ్రెస్ పార్టీ అందరూ మామూలుగా మునిగిపోతున్న పడవ నుంచి దూకుతుంటారు మీరు ఆల్రెడీ మునిగిపోయినా కూడా ఆ పడవలోనే ప్రయాణం కొనసాగిస్తున్నట్టున్నారు ఏంటి ఎట్లా సాధ్యమవుతుంది ఇంత కమిట్మెంట్ ఏంటి కాంగ్రెస్ పట్ల మీకు అంటే నేను విద్యార్థి దశలో ఉన్నప్పుడే విద్యార్థి సంఘంగా ఉన్నటువంటి ఎన్ఎస్సిలో కాంగ్రెస్ పార్టీ సభ్యుడిగా ఆనాడు జాయిన్ అయ్యాను సో ఆ వేళ నుంచి అంచెలంచెలుగా విద్యార్థి నాయకుడిగా యువజన నాయకుడిగా పార్టీలో వివిధ విభాగాల్లో పనిచేసుకుంటూ పిసిసి ప్రధాన కార్యదర్శిగా తర్వాత పార్టీ అఖిల భారత కాంగ్రెస్ కమిటీ కార్యదర్శిగా నియమించింది సో సిద్ధాంతపరమైనటువంటి ఒక వారు జరుగుతున్నటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు కట్టుబడినటువంటి వ్యక్తిగా నేను ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా పార్టీలోనే ఉండడం జరిగింది అట్ ది సేమ్ టైం పార్టీ పవర్లో ఉన్నప్పుడు కూడా మేమందరం కూడా ఇంత అంతో పవర్ని కూడా ఎంజాయ్ చేసాం డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ నుంచి ఒకసారి కార్పొరేషన్ చైర్మన్గా చేశాను శాసన సభ్యుడిగా చేశాను సో ఈరోజు ఉన్న పరిస్థితుల్లో పవర్ కోసం మనం వివిధ రాజకీయ పార్టీలు మార్చేటువంటి నేపథ్యం కాకుండా సిద్ధాంతపరంగా కాంగ్రెస్ పార్టీ మౌలికమైనటువంటి సిద్ధాంతాలకు కట్టుబడి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా కొనసాగుతూ ఉన్నాను అంటే రాజకీయ భవిష్యత్తు కాంగ్రెస్లో ఉంది ఉంటుంది అనుకుంటే ఉండొచ్చు కానీ అట్లే సమీప భవిష్యత్తులో ఎక్కడ కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్లో పర్టికులర్గా లేసే అవకాశాలు కనపడట్లేదు ఏంటి మీ ఆశ ఏంటంత ఇది దాని మీద అంటే భవిష్యత్తు అనేటువంటిది పదవుల కోసం అనేటువంటిది అయితే నేను భావించటం లేదు పదవులు ఆల్రెడీ ఒకసారి రెండుసార్లు అన్ని పదవులు చూసాం కాబట్టి పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు కూడా మనం ఎంతో కొంత కాంట్రిబ్యూట్ చేయాలి సరే ఇప్పుడు ఈ దేశంలో వివిధ రాజకీయ పార్టీలు ఉన్నాయి ఎవరి సిద్ధాంతాలను బట్టి వాళ్ళు పనిచేస్తూ ఉంటారు సో కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతంలో మనం కష్టపడి పనిచేస్తూ ఉన్నాము సో అదేవిధంగా ఇప్పుడు కమ్యూనిస్టులు ఉంటారు సిపిఐ ఉంటుంది సిపిఎం ఉంటుంది ఇతర రాజకీయ పార్టీలు ఉంటారు లేకపోతే ప్రజా సంఘాలు ఉంటాయి మనం ఒక ఇష్యూ బేస్డ్గా ఒక సెక్యులర్ భావాలు కలిగినటువంటి పార్టీ తోటి ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు మహాత్మా గాంధీ గారు ఎందరో పివి నరసింహరావు గారు మన్మోహన్ సింగ్ గారు ఇందిరాగాంధీ గారు రాజీవ్ గాంధీ గారు పెద్ద పెద్ద మేధావులు ఈ దేశానికి ప్రధానమంత్రిగా అందించినటువంటి పార్టీ ఈ దేశాన్ని ఎంతో తీర్చిదిద్దినటువంటి పార్టీ ఇందులో సభ్యుడిగా ఉండడం అనేటువంటి డెఫినెట్గా అదొక గర్వకారణం నేను భావిస్తున్నాను దానికోసమే పనిచేస్తాను అంటే మనం శాసన మండల సభ్యుడు శాసన శాసనసభ్యుడి కాను ఇంకో పదవి వాళ్ళు అయితే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మీరు అన్న విధంగా దానికైతే మార్గాలు లేవు బట్ పార్టీ కార్యకర్తగా పనిచేద్దాం అనేటువంటి ఉద్దేశంలోనే దీంట్లో కొనసాగుతుంది అంటే ప్రధానంగా కాంగ్రెస్ నుంచి ముఖ్యమంత్రులైన వాళ్ళు మంత్రులైన వాళ్ళు చాలా చాలా పెద్ద పెద్ద పొజిషన్స్ ఎంజాయ్ చేసిన వాళ్ళు కూడా పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఫట్ దూకేశారు బయటకు వెళ్ళిపోయారు చక్కగా వెళ్ళిపోయి అవతల పార్టీలో చేరారు కొంతమంది పదవులు తీసుకుంటున్నారు ఇప్పుడు కూడా చాలామంది పదవుల్లో ఉన్నారు ఎందుకంత ఆ విశ్వాసం చూపించలేకపోయారు పార్టీ మీద పార్టీ కోసం అంటే ఎప్పుడైతే మౌలికమైనటువంటి సిద్ధాంతాల కన్నా ఐచ్ఛికమైనటువంటి పదవులు ఎక్కువ అని అనుకున్నారో అప్పుడు ఇటువంటిది వస్తూ ఉంటుంది ప్రతి మనిషిలోనూ కూడా కొన్ని సిద్ధాంతాలు కట్టుబడి పనిచేసేటువంటి విలువలతో కూడినటువంటి రాజకీయాలు ఉండి అవసరం ఉంది సో మనం ప్రతివాడు పవర్ యాంబిషియస్గా ఉండొచ్చు కానీ ఓవర్ అంబిషియస్గా ఉండకూడదు సో ఈరోజు ఈ పార్టీ ఆ రోజు ఆయారాములు గాయరాములు మనం చూసాం సో మన వాళ్ళ జీవితాలంతా ఓ పార్టీతో మొదలుపెట్టి ఇంకో పార్టీలోకి వెళ్ళి ఇప్పుడు మనం ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో మూడేసి నాలుగేసి పార్టీలు అయిపోయి నా కళ్ళ ముందే ఉన్నటువంటి చాలామంది మిత్రులందరినీ సో అది నాకెందుకు అంత పెద్దగా మనస్కరించలేదు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాము చాలా ఏళ్ళ నుంచి మనం పనిచేస్తూ ఉన్నాము ఈరోజు సడన్గా మనకు ఉన్నటువంటి మౌలికమైనటువంటి భావజాలాన్ని చంపుకుని మన మనసును చేసుకుని పదవి కోసం వెళ్ళాలనేటువంటిది ఆలోచనలో నేనైతే భావించలేదో అందుకోసమే నేను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా కొనే కొనసాగడానికే ఇష్టపడుతూ ఉన్నాను ఏంటి ఆంధ్రప్రదేశ్లో మీ అంచనా పార్టీ ఏదన్నా కొంత చేయగలుగుతుందని నమ్ముతున్నారా అంటే ఇప్పుడు ఇమీడియట్గా అంత పెద్దగా కాంగ్రెస్ పార్టీకి అంత ఇది ఉన్నప్పటికీ లేనప్పుడు కూడా డెఫినెట్గా ఫ్యూచర్లో కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ అవకాశాలు ఉండేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే ఫస్ట్ థింగ్ సెక్యులర్ భావాలు ఉన్నటువంటి ఓటర్స్ అందరూ ఉన్నారు సరే గతంలో జరిగినటువంటి మొన్న జరిగినటువంటి ఎన్నికలు ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చూడాలని అనేటువంటి ఉద్దేశంతో రాజశేఖర రెడ్డి గారి తనయుడుగా వారి మీద ఉన్నటువంటి కొంత ప్రేమ అభిమానంతో వెళ్ళారు సో ఆ ట్రెడిషనల్ ఓట్ బ్యాంక్ ఏదైతే ఉందో అది డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంక్ అది మళ్ళీ వెనక్కి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అదేవిధంగా తెలుగుదేశం కూడా వీక్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు తెలుగుదేశంలో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో చాలామంది లీడర్లు కూడా ఆల్టర్నేటివ్ ప్లాట్ఫామ్ లేనటువంటి పరిస్థితులు ఉన్నారు సో కాంగ్రెస్ పార్టీ నేషనల్ పార్టీ సో దానికి అనేటువంటిది ఉందని నేనైతే భావించడం లేదు ఎందుకంటే ఇంత పెద్ద భారతీయ జనతా పార్టీ ఇంత వచ్చి ఇంత ఇది చేసి మోడీ గారు అమిత్ షా గారు నాయకత్వంలో ఉంటే హర్యానాలో జరిగినటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికలకి అసెంబ్లీ ఎన్నికలకి తీసుకోండి కాంగ్రెస్ పార్టీ ఆల్మోస్ట్ మేజర్ సీట్లు గెలిచినటువంటి పరిస్థితి రాజస్థాన్లో కాంగ్రెస్ పార్టీ గెలిచినటువంటి పరిస్థితి ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ పార్టీ గెలిచినటువంటి పరిస్థితి మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది మహారాష్ట్రలో కూడా మూడో పార్టీగానో నాలుగో పార్టీగానో ఉండి అలయన్స్లో ఉన్నటువంటి పార్టీ సో హార్డ్ కోర్ హిందీ స్పీకింగ్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో హిందీ బెల్ట్ అయితే పంజాబ్లో ఆల్రెడీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నటువంటి పరిస్థితి సో వీటిలన్నింటినీ చూసినప్పుడు డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీకి నా ఉద్దేశంలో అటువంటి ఇదేం లేదు సో ఆంధ్రప్రదేశ్కి వచ్చినప్పుడు ఏమవుతుందంటే జాతీయ పార్టీగా నేషనల్ లెవెల్లో కాంగ్రెస్ పార్టీ వచ్చేటువంటి అవకాశం ఉన్న రోజుని వాటర్ ఓటర్ ఆటోమేటిక్గా వెనక్కి వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది ఎందుకంటే పంజాబ్లో మనం చూసాము ఇందిరాగాంధీ గారి మరణం గోల్డెన్ టెంపుల్ ఆపరేషను ఇవన్నీ జరిగిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అనేటువంటిది కనుమరుగైపోతుంది అనుకున్న తర్వాత ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది సో కొన్ని ఎమోషన్స్ కొన్ని సెంటిమెంట్స్ తోటి ప్రజలు ఆంధ్రాలో ఉన్నటువంటి ఓటర్స్ అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ ఎడల కొంచెం కోపంతో ఉన్నారు తప్పించి కాంగ్రెస్ పార్టీ డెవలప్మెంట్ చేయలేదని ఎవరు అనుకోరు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు మా ముఖ్యమంత్రిగా రాజశేఖర రెడ్డి గారు కానీ రోసయ్య గారు కానీ కిరణ్ కుమార్ రెడ్డి గారు కానీ అనేకమైనటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమం చేశారు ఈ రాష్ట్రంలో జరిగినంత అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఏ రాష్ట్రంలోనూ కూడా జరగలేదు సో ఆరోగ్యశ్రీ లాంటి కాన్సెప్ట్ని మనం తీసుకుంటే కాంగ్రెస్ పార్టీ డెఫినెట్గా చేసిందే కదా ఇవన్నీ నేను అదేవిధంగా కిరణ్ కుమార్ రెడ్డి గారి టైంలో మనం ఎస్సీ ఎస్టీస్కి సంబంధించినటువంటి ఒక చట్టం ద్వారా వాళ్ళకు ఉన్నటువంటి వసతులని సౌకర్యాలను కల్పించి అసెంబ్లీలో యాక్ట్ పాస్ చేసి వాళ్ళకి నిధులు కేటాయించడం అనేటువంటిది రియల్స్ రెవల్యూషనరీ ఇష్యూ హిస్టారికల్ ఇష్యూ సో ఇటువంటివన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ చేసింది సో బేసికల్గా ముఖ్యమంత్రులు ఎవరైనా పాలసీ డేషన్ మేకింగ్ అనేటువంటిది పార్టీ సిద్ధాంతాలకి పార్టీ మేనిఫెస్టోకి కట్టుబడి జరిగాయి కాబట్టి ప్రజలందరికీ తెలుసు మంచి పరిపాలన ఇచ్చారు అందరికీ పెన్షన్స్ దగ్గర నుంచి ఏ స్కీమ్ తీసుకున్నా కూడా మనం హౌసింగ్ దగ్గర నుంచి ఏ స్కీమ్ తీసుకున్న అన్నీ చాలా బాగా ఇంప్లిమెంట్ చేశారని చెప్పి భావంతో ప్రజలు ఉన్నారు సో డెఫినెట్గా వాళ్ళందరూ కూడా డివిజన్ అనేటువంటిదే ఆ రోజు జరిగినటువంటి దాంట్లో కోపం ఉన్నారు ప్రజలు సో డెఫినెట్గా ఎప్పుడూప్పుడు రియలైజేషన్ అవుతారు అయిన రోజులు మళ్ళీ కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తారనేటువంటిది ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి